శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి స్వామి పరిపూర్ణానందను పోలీస్ శాఖ 6 నెలలు బహిష్కరించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆయనను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు తరలించేందుకు పోలీసులు బయలుదేరారు. ఈ సమయంలో ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్టేజి పినపాక గ్రామం వద్ద జాతీయ ప్రధాన రహదారిపై కొంతసేపు హైడ్రామా చోటు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం పరిపూర్ణానందను భద్రాచలం శ్రీరాముని దర్శనానికి తీసుకువెళ్లకుండా నేరుగా కాకినాడకు తరలించడానికి పోలీసులు ప్రయత్నించడంతో పరిపూర్ణానంద వారితో వాగ్వివాదానికి దిగారు. నగర బహిష్కరణ తరువాత పరిపూర్ణానందను భద్రాచలం రామయ్య దర్శనం చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు రామాలయ అధికారులకు సమాచారం కూడా వెళ్ళింది. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజీ పినపాకకు వచ్చిన తరువాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.